డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకుల అందం కోసం ఏ చిట్కా చెప్పబోతున్నారండి? ఈరోజు ముందుగానమ్మా కమలాల్లో ఉండే మహత్యాన్ని చెప్పుకున్నాం. కొందరిని రసం త్రాగమన్నాం, కొందరిని తొనలు వలుసుకుని పిపితో పాటు తినేయమన్నాం. మరిన్ని తొక్కలు మిగిలిపోతాయి కదండి, వాటన్నిటిని ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళందరూ? అమ్మా, మీ అందరి ఇళ్లలో తొక్కలన్నీ పోగు చేసి చక్కగా ఎండపెట్టేసేయండి కమలా తొనల్ని. ఎప్పుడన్నా మొత్తం కాస్త అయినప్పుడు పొడి కొట్టేసుకుని ఇంట్లో స్టాక్ పెట్టుకోండి. ప్రతి ఇంట్లో అలోవేరా చెట్లు ఉన్నాయి కదమ్మా, 2 స్పూన్లు కమలా పొడి తీసుకుంటే 4 స్పూన్లు అలోవేరా కలిపేసేసి ఈ మిశ్రమాన్ని నిలవ ఉంచుకోండి. రోజు కలుపుకోవాల్సిన పని ఉండదండి. ఈ రేషియోలో కలిపి ఉంచుకున్న దాన్ని ఒక సీసాల పెట్టుకుని చక్కగా రోజు రాత్రి వేళల్లో కాస్త ఇంట్లో టీవీలో ఎప్పుడన్నా చూసేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు ముఖానికి బాగా అప్లై చేసేసుకుని 1 అరగంట 31 గంట ఉంచుకుని తర్వాత కడిగేసుకుంటే ఈవెన్ స్కిన్ టోన్ రావటానికి చక్కగా ఉంటుందన్నమాట. అంటే ఎగుడు దిగుళ్ళు చర్మం లేకుండా సరి సమానంగా చర్మం కాంతివంతంగా ఒకే వర్ణంలో ఉండటానికి ఈ కమలా తొనలు అలోవేరా కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఏది వేస్ట్గా వదలకూడదు. ఇప్పుడు ఏది తీసుకున్నా చూడండి, చెట్టులు ఎక్కడన్నా వేస్ట్ అయ్యేది ఒకటి ఉందే, ఆవును తీసుకోండి ఏదన్నా వేస్ట్గా పోయేది ఒకటి ఉందే, లేకపోతే ఒక తాడి చెట్టును తీసుకోండి వేస్ట్గా పోయేది ఒకటి ఉందే. వేస్ట్గా పనికి రాకుండా పోయేది మనం ఒక్కళ్ళం తప్ప ప్రకృతి అంతా అట్లా ఉపయోగపడుతుంది. అందుకని కమలాలో పిప్పి దగ్గర నుంచి, తొక్కల దగ్గర నుంచి, రసం దగ్గర నుంచి అన్నీ ఉపయోగపడేవి. ఆ గింజలను పొడి చేసి మెడిసినల్ ప్రాపర్టీస్ మనం ఎలా వాడుకోవచ్చో దాన్ని కూడా ఇంకో సందర్భంలో చెప్తాం. అందుకని ఏది వృధా కాదు, మనం అన్నిట్లో ఉపయోగించుకోవచ్చు. అంచేత ఇట్లాంటి బ్యూటీ చిట్కాలన్నీ కూడా ఖర్చు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ కొరకు మీ ఇంట్లో ఉండే వాటిని ఉపయోగించుకునే మార్గాలు మేము అందిస్తున్నాం కాబట్టి చక్కగా ప్రయత్నించండి.